నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. అవును, మొన్న మీరు ఫోన్ చేసినప్పుడు మీరు నెల్లూరులో ఉన్నాను చెప్పారు. ఎప్పుడు వచ్చారండి నెల్లూరు నుంచి? జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ వచ్చాను సార్. ఓకే, ఏంటి విశేషాలు నెల్లూరులో? ఏమున్నాయి సార్? యాజ్ యూజువల్గా ఎప్పటిలాగానే గుళ్ళకి గోపురాలకి తిరగడం, సరదాగా కాసేపు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడము. మీరు ఫ్రెండ్స్ చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, ఏమైనా ఫైనాన్షియల్స్ విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు మీతో అని చెప్పేసి. సో ఇప్పుడేం డిస్కస్ చేశారు? అంటే నేను నెల్లూరు వెళ్ళానంటే ఫ్రెండ్స్, అంటే నేనేదో పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయినట్టు అయిపోయారు మీరు ఆల్రెడీ. ఫైనాన్షియల్స్ లో నేనేదో పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు వాళ్ళకున్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి ఉన్న డౌట్స్ అన్ని కూడా నన్నే అడుగుతుంటారు. వెరీ గుడ్. అంటే విష్ణు చాలా మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతుంటారు కదా, సో విష్ణుతో కూడా మాట్లాడి మనం ఏదన్నా ఒక సొల్యూషన్ కనుక్కుందామని చెప్పి చాలా మంది నేను ఎప్పుడు అడుగుతుంటారు. అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను కొన్ని చెప్తుంటాను, అంటే నాకు అవగాహన ఉన్నంత వరకు. అంటే నేను చెప్పలేనివి ఏమన్నా ఉంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా మరి ఇలాంటి వీడియోస్ చేసి ఆ వీడియోని ఆ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంటాను. తప్పకుండా విష్ణు, ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడమే కాదు, మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి రియల్ టైమ్ కేస్ స్టడీస్. రైట్. సో అయితే మొన్న యాజ్ యూజువల్గా మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కలిశాడు. సో ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, విష్ణు రీసెంట్గా ఒక ల్యాండ్ ప్రాపర్టీ ఒకటి సేల్ చేసేసాము, ఒక 50 లక్షల రూపాయలు చేతిలో డబ్బులు ఉన్నాయి విష్ణు. 50 లాక్స్. 50 లాక్స్ చేతిలో డబ్బులు ఉన్నాయి. నెల్లూరు టౌన్లో ఏదన్నా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే వాళ్ళు ప్రస్తుతానికి నెల్లూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో విలేజ్లో ఉంటున్నారు. సరే, నెల్లూరు టౌన్కి షిఫ్ట్ అయిపోయి ఒక 40 అంటే ఒక 40-50 లక్షలు ఆ ప్రైస్ రేంజ్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాము. కొంతమంది ఏం చెప్తున్నారంటే, అరే వద్దురా, ఈ డబ్బంతా తీసుకెళ్ళి నువ్వు అపార్ట్మెంట్లు ఫ్లాట్ కొనేసావంటే చేతిలో డబ్బులు అయిపోతాయి, అలా కాకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దానిపైన వచ్చే రిటర్న్స్తో నువ్వు ఈఎంఐ కట్టుకుంటే నీ డబ్బులు నీ దగ్గర ఉంటాయి, ఆ ప్రాపర్టీకి ఓనర్ అవుతారా అంటూ కూడా చాలామంది చెప్పారురా విష్ణు. మరి ఏం చెయ్యాలి, నేను డైలమాలో ఉన్నాను, నీ దగ్గరికి చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వస్తుంటారు కదా ఇలాంటి ఎడ్యుకేటివ్ వీడియోస్ చేయడానికి, సో ఎవరైనా వచ్చినప్పుడు మరి మాకున్న ఈ ఏదైతే ఉందో సందేహం, సో వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి ఆ వీడియో లింక్ని మాకు షేర్ చేయ విషయం అంటూ కూడా నా ఫ్రెండ్ అడిగాడు. మరి ఏంటి ఇప్పుడు నా ఫ్రెండ్కి మీరు ఇచ్చే సలహా ఏంటి, 50 లక్షలు తీసుకెళ్ళి అంటే సింగిల్ పేమెంట్తో ఇల్లు కొనుక్కోవడమా, లేదంటే దాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్తో ఈఎంఐ కట్టుకోవడం బెటర్ అంటారా? యా, యాక్చువల్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరికీ నేను ఎప్పుడు కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ ఈస్ కింగ్ ఆల్వేస్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఈస్ కింగ్, కింగ్ ఆల్వేస్ కింగ్. చాలా బాగుంది ఈ మాట. మీ దగ్గర చేతిలో డబ్బు ఉంటే ఎంత ఆర్థిక భద్రత ఉంటుందో ఒకసారి మీ గుండె మీద చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని ఒకసారి ఊహించుకోండి, ఆ ఊహ ఎంతో అందంగా ఉంటుంది. అంటే ఎందుకు అంటే ప్రపంచాన్ని జయించేసినంత ఆనందంగా ఉంటుంది 50 లక్షలు మన దగ్గర ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ 50 లక్షలు సంపాదించాలంటే అది ఒక జీవితకాల సంపాదన. మీ ఫ్రెండ్ అదృష్టం కొద్దీ ఎప్పుడో ప్రాపర్టీ అమ్మడం వల్ల తనకు 50 లక్షలు సమకూరాయి, మళ్ళీ తను ఒక 50 లక్షలు సమకూర్చాలంటే ఎంత ఎఫర్ట్స్ అర్థం చేసుకోండి. మరి అలాంటి ఎఫర్ట్స్ పెట్టి వచ్చిన డబ్బులు జస్ట్ లైక్ దట్ పే చేసేస్తే ఆ కంఫర్ట్ జోన్ చెల్లిపోతాడు. సో ఆ 50 లక్షలు ఉంటూ తనకు ఇల్లు కావాలి అనే ఒక కోరికను సమకూర్చుకోవడానికి ఒక బెస్ట్ ప్లాన్ చెప్తాను. ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇది ఒకటి కాదు, 2-3 ఆప్షన్స్ చెప్తాను నేను. సో నేను ఆల్రెడీ 2016-17లో నాకు తెలిసిన క్లయింట్ ఒకతను నిజామాబాద్లో వాళ్ళు ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అమ్మేశారు. అమ్మేస్తే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద 4 బ్రదర్స్కి తలా 1 క్రోర్ వచ్చింది. ఒక 3 బ్రదర్స్ ఏమో వాళ్ళు ఇంకో చోట ఇల్లు కొనుక్కున్నారు. ఒక బ్రదర్ హైదరాబాద్లో మీకు సనత్ నగర్లో లోధా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఐడియా ఉండే ఉంటుంది. అది 2016లో 1 క్రోర్ ఉండేది. అప్పట్లో 16లో 1 క్రోర్ అంటే చాలా పెద్దది, ఈ రోజుకి చాలా పెరిగిపోయింది రేట్ అది. అయితే 1 క్రోర్ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఫ్లాట్ ఇక్కడ ముందే బుక్ చేసేసుకున్నారు, వాళ్ళకి ముందే ప్లానింగ్ ఉంది నేను అక్కడి నుంచి వచ్చే డబ్బులు ఇక్కడ కట్టేద్దామని. ఈ లోపల వేరే రెఫరల్ ద్వారా నాతో వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయితే నేను చెప్పాను, ఆగండి, మీ డబ్బులు కట్టొద్దు. అంటే ఎగ్జాక్ట్లీ మీ ఫ్రెండ్ యొక్క సిచ్యువేషన్ అది. మీ ఫ్రెండ్ దగ్గర 50 లక్షలు, వీళ్ళ దగ్గర 1 క్రోర్ రూపీస్. ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, అయితే 50 లక్షల రూపాయలు మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి కదా, నేను ఏం చేశాను అదే ఎగ్జాక్ట్లీ మీ ఫ్రెండ్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను ఏం చేశానంటే, వాళ్ళకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది ఇద్దరు కలిపి. లోన్ ఎలిజిబిలిటీ 1 క్రోర్ ఫ్లాట్కి ఆల్మోస్ట్ 80% పైన లోన్ ఇస్తారు ఏ బ్యాంక్ అయినా సరే. అంటే 80 లక్షల పైన లోన్ ఇచ్చేశారు. ఒక 20% కంపల్సరీ మనం డౌన్ పేమెంట్ కట్టాలి.
కట్టేసిన తర్వాత ఆ 80 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంచేసుకొని ఆ 80 లక్షల రూపాయలని ఇమీడియట్లీ నేను ఏం చేశానంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయించాను. ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇల్లు తీసేసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత 80 లక్షని ఇన్వెస్ట్ చేయించాను. ఇన్వెస్ట్ చేసేస్తే వాళ్ళు తీసుకున్న 80 లక్షలకు గాను ఈఎంఐ వచ్చేసి 20 ఇయర్స్ పెట్టించాను. 20 ఇయర్స్ పెట్టించడం వల్ల అరౌండ్ 65,000 వచ్చింది ఈఎంఐ. ఈ 80 లక్షల రూపాయలు తీసుకెళ్ళి నేను 2016లో అప్పట్లో డివిడెండ్ ఫండ్స్ అని ఉండేవి. ఆ డివిడెండ్ ఫండ్స్ దగ్గర దగ్గర మోర్ దెన్ 10% డివిడెండ్ పే చేసేవాళ్ళు. ఈ రోజున డివిడెండ్స్ అనేది ట్యాక్సబుల్ కాబట్టి వాళ్ళు ఆ సిస్టమ్ మార్చాము. బట్ 16లో డివిడెండ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయించి ఆ రోజు అందరు దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తర్వాత కెనరా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తర్వాత ఎడెల్వెస్ బ్యాఫ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 10-11% ఇచ్చేవి. కనుక 80 లక్షల మీద 70,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్ వచ్చేది కనుక డివిడెండ్ రూపంలో. ఆ 70,000 తీసుకెళ్ళి వాళ్ళు ఇమీడియట్లీ ఈఎంఐ కట్టేవాళ్ళు నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్. ఆ 70,000 రూపాయలు పోగా 10,000 మిగిలేటివి ఇంకా. అయితే ఆ 80 లక్షల రూపాయలు నేను రీసెంట్గా చూస్తే 1,40,00,000 రూపాయల వాల్యూ ఉంది. ఓకే, వాల్యూ ఉంది ఎప్పటి వరకు, ఈ మన ఈరోజు వరకు. దాన్ని ఏం చేసామంటే 2018లో మన గవర్నమెంట్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డీడిటి వేసేసింది. అంటే డివిడెండ్ వచ్చేది ట్యాక్సబుల్ అని. అందుకే 2018లో ఏం చేసామంటే 80 లాక్స్ అప్పటికే 1 క్రోర్ దాటిపోయింది. 1 క్రోర్ దాటిపోతే నేను ఇమీడియట్లీ ఎస్డబ్ల్యూపీకి మార్చేశాను. మార్చేసి దాన్ని 8% ఎస్డబ్ల్యూ పెట్టేశాను. అంటే అప్పటికి 1 క్రోర్ అయింది కదా. 1 క్రోర్ మీద 8% ఎంత? 8 లాక్స్. 8 లాక్స్ ఎవ్రీ మంత్ వచ్చేలాగా పెట్టేశాను. మళ్ళీ ఎగ్జాక్ట్లీ వాళ్లకు ఈ 60,000 అయితే కావాలో అది వస్తున్నాయి. అది ఈఎంఐ పే చేస్తున్నారు. సో సేమ్ అదే ఆ ఈఎంఐ పే చేశాక కూడా ఎస్డబ్ల్యూపీ ద్వారా ఈరోజు వాల్యూ 1,40,00,000 ఉంది. ఇది 2016లో నేను స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు కమింగ్ టు మీ ఫ్రెండ్ విషయంలోకి వస్తే రెండు పనులు చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు 50 లాక్స్ ఉన్నాయి కాబట్టి తను ఏం చేయాలంటే ఇమీడియట్లీ పొజిషన్ ఉండే ఫ్లాట్ కాకుండా ఏదైనా ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు పొజిషన్ వచ్చే ఫ్లాట్ తీసుకుంటే తీసుకొని లోన్ తీసేసుకోమని చెప్పండి. లోన్ తీసుకుంటే ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు, ముందే ప్రీ అప్రూవ్ లోన్ ఇచ్చేస్తారు కదా, ఫుల్ ఈఎంఐకి వెళ్ళరు. ఓన్లీ ప్రీ ఈఎంఐ ఉంటుంది. అంటే ఎంతైతే కన్స్ట్రక్షన్ అవుతుందో అంతవరకే డిస్బర్స్ చేస్తారు బ్యాంక్. చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ కూడా ఓన్లీ అంతవరకే తీసుకుంటారు, ఫుల్ ఈఎంఐ రాదు. కనుక టోటల్గా ఆయనకు లోన్ 50 లక్షలు వచ్చినప్పటికీ ఆ 50 లక్షల రూపాయల లోన్ మీద డిస్పర్స్ ఒక 5 లాక్స్ చేస్తే 5 లాక్స్ మీద ఇంట్రెస్ట్, 10 లాక్స్ చేస్తే 10 లాక్స్ మీద ఇంట్రెస్ట్. ఇట్లా ఓన్లీ ఇంట్రెస్ట్ అప్ టు 2 ఇయర్స్ కడతాడు. ఓకే, జాగ్రత్త వినండి, అప్ టు 2 ఇయర్స్ కడుతూ ఉంటాడు ఇట్లా లోన్ మీద. ఓన్లీ ప్రీఎం ఎంత ఉంటుంది? ఫ్యూ థౌజండ్స్, మేబీ 10-20,000 ఉంటుంది. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు ఎఫర్ట్, వెరీ గుడ్. ఈ 50 లక్షలు ఏం చేయాలి? తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ తర్వాత మినిమం ఒక 12% వేసుకున్నా, 50 లాక్స్ మీద 12% అంటే సంవత్సరానికి 6 లక్షలు, 2 ఇయర్స్కి 12 లాక్స్ అంటే మీ కార్పస్ 62 లాక్స్ అవుతుంది. 50 లాక్స్ కార్పస్ ప్లస్ 12 లాక్స్ ఏమో వచ్చిన గ్రోత్, 62 అయింది కదా. 62 లాక్స్లో నుంచి మీ ఫ్రెండ్ 50 లక్షల లోన్ మీద 20 ఇయర్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే, 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటే ఈఎంఐ అరౌండ్ 42-43,000 వస్తుంది రఫ్లీ. ఇక్కడ మన 62 లక్షలనే కదా, 62 లక్షల నుంచి మళ్ళీ 8% ఎవ్రీ మంత్, 8% తీసుకుంటే 60 లాక్స్ మీద 8% 4.8 లాక్ డివైడెడ్ బై 12% 12 మంత్స్. 12 మంత్స్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ తనకు ఎంతైతే ఈఎంఐ కావాలో 43,000 ఇక్కడ నుంచి 43,000 ఎవ్రీ మంత్ విడ్రా చేసుకుంటూ పోతే 8% ఎస్డబ్ల్యూపీలో ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తే 20 ఇయర్స్ తర్వాత ఈ ఫ్లాట్ వాల్యూ ఎంత ఉంటుందో దేవుడు అరుగు, కానీ ఈ 50 లక్షలు మాత్రం హీనపక్షంలో ఒక 3-4 కోట్లు ఉంటుంది. ఏది తనకు ఎవ్రీ మంత్ 8% పే చేసిన తర్వాత కూడా మినిమం ఒక 2-3 కోట్ల ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం 8% తీసేసుకుంటే ఇంకొక 4-5% పెరుగుతుంది. 20 ఇయర్స్లో 4-5% పెరిగితే హీనపక్షంలో ఒక 2 కోట్లనే అవుతుంది. అయితే ఇట్లా తన దగ్గర ఉన్న డబ్బుల్ని లోన్కి మొత్తం పే చేసి చేతులు ఖాళీ చేసుకోకుండా క్యాష్ దగ్గర పెట్టుకొని ఈ 2 ఇయర్స్ అనే పీరియడ్ ఏదైతుందో ప్రీ లాంచ్ ఆఫర్లోకి వెళ్ళి అంటే అండర్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళి 2 ఇయర్స్ టైం తీసుకొని ఇలా ఇన్వెస్ట్ చేసుకొని ఈ 2 ఇయర్స్ తర్వాత గ్రో అయిన తర్వాత తీసుకోవడం. ఈ 2 ఇయర్స్ పాటు ఈఎంఐ కట్టాలి కదా, అది ఫుల్ ఈఎంఐ ఉండదు కాబట్టి హీ కుడ్ ఏబుల్ టు ఎఫర్ట్. అది ఒక 2 ఇయర్స్ ఒక్కటే కొంచెం అది ప్రీ ఈఎంఐ కట్టేటప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఫ్యూ థౌజండ్సే ఉంటుంది, ఎఫర్ట్ చేయగలగాలి అతను. అదొక్కటి, ఆ 2 ఇయర్స్ కష్టపడితే రిమైనింగ్ ఈఎంఐ జీవితాంతం ఇదే కట్టేస్తుంది. ఓకే, ఇది ఒక ఆప్షన్. లేదా సపోజ్ నాకు ఆల్రెడీ రెడీగా ఉంది ఇప్పుడు ఫ్లాట్, నేను తీసుకొని వెళ్ళిపోవాలి 50 లక్షలు వాళ్ళకి కట్టాలంటే మీరు ఫుల్ లోన్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఫుల్ లోన్కి వెళ్తే మళ్ళీ 20 ఇయర్స్ పెట్టుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది ఈఎంఐ? సేమ్ 43,000 ఉంటుంది ఫుల్ ఈఎంఐ. అప్పుడు ఏం చేయాలి? ఈ 50 లక్షల మీద ఇన్వెస్ట్ చేసి
ఒక్క 1 ఇయర్ మాత్రం ఆయన జేబు నుంచి కట్టుకోవాలి 43,000 ఎవ్రీ మంత్ కట్టుకొని 1 మంత్ వెయిట్ చేయమనండి. 1 మంత్ తర్వాత అట్లీస్ట్ ఒక 12% వేసుకున్నా 50 లాక్స్ మీద 6 లాక్స్ పెరుగుద్దా, 12% చెప్తున్నాను నేను, 6 లాక్స్ పెరుగుద్ది కదా, ఈ 6 లాక్స్ని ఒక బ్యాఫ్లో కన్వర్ట్ చేసేసుకోవాలి, బ్యాలెన్స్ ఆఫ్ డెండిస్ ఫండ్లోకి కన్వర్ట్ చేసుకుంటే అది బ్యాఫ్ అనేది సేఫ్గా ఉంటుంది. అందులో నుంచి మీకు కావాల్సిన 43,000 రూపీస్ ఈఎంఐ విడ్రా చేసుకుంటూ పోతే ఎగ్జాక్ట్లీ 43,000 అంటే మళ్ళీ అరౌండ్ 5.56 లాక్స్ అంటే మళ్ళీ అగైన్ 8%కే వస్తుంది 56 లాక్స్ మీద, 8 ఫైజ్ 48 అరౌండ్ 5 లాక్స్ వస్తుంది. 5 లాక్స్ అంటే మంత్లీ 43,000 హరామ్సే వచ్చేస్తుంది. సో 1 ఇయర్ మాత్రం ఆయన కష్టపడి ఈఎంఐ కట్టుకుంటే రిమైనింగ్ 19 ఇయర్స్ పార్ట్ అంతా కూడా మన దగ్గర నుంచి కట్టుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనము ఈ ప్లాన్ అంతా చెప్పామనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటారు, అమ్మ నన్ను ఏమంటారు, అరే మార్కెట్లో పెడతానంటున్నావు అక్కడ తీస్తానంటున్నావు, మార్కెట్లు పడిపోతే ఎట్లా యుద్ధం వస్తుంది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు పడిపోతాయి అది 6% 12% ఇస్తుందా ఇవ్వదా, నీకు ఎందుకు వచ్చిన గొడవ, లోన్ కట్టేస్తే ఓ పని అయిపోద్ది అనుకుంటారు. కానీ ఒక్కసారి మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఇది ఇంప్లిమెంట్ చేసి ఒక 1-2 ఇయర్స్ చూడండి, మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత మీరు ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటుందో అర్థమవుతుంది మీకు. మీకు మీ దగ్గర 50 లక్షల మీ క్యాష్ మ్యూచువల్ ఫండ్ రూపంలో ఉంటుంది, ఇది పెరుగుతూ ఉంటుంది, మీరు ఈ ప్లాన్లో ఒక 1 ఇయర్ వెయిట్ చేసి, నేను సెకండ్ ప్లాన్ చెప్తున్నాను, 1 ఇయర్ వెయిట్ చేసి ఆ 1 ఇయర్లో జనరేట్ అయిన 6 లాక్స్ ఏదైతే ఉందో 12% చొప్పున దాన్ని కడుతూ పోతూ మీ కార్పస్ ఏదో చూడండి ఒకసారి, మీకు ఏ టైంలో మీకు ఇబ్బంది అనిపించి ఇది జరగదు నేను చెప్పేదంత తప్పు మార్కెట్ పడిపోతే మొత్తం పడిపోతుంది అనే ఫీలింగ్ ఉంటే అప్పుడు మీరు కావాలనుకుంటే దీంట్లోంచి కొంచెం మార్కెట్ పీరియడ్ తీసి మొత్తం మీ లోన్ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ లాక్ అవ్వదుగా ఇది, అంటే మీకు అపనమ్మకం ఉండి నా ప్రయాణం సరిగా జరగట్లేదు నేను చెప్పింది జరగదు అని అనిపిస్తే ఏ క్షణమైనా విత్డ్రా చేసి మీరు కట్టేసుకోవచ్చు. అలా కట్టేసుకొని లోన్ క్లియర్ చేయొచ్చు. లేదు నాకు ఇది కన్విక్షన్ ఉంది, ఇది కనుక 20 ఇయర్స్ ఉంచుకుంటే నాకు తప్పకుండా 20 ఇయర్స్ తర్వాత నా కార్పస్ ఏమో ఒక 2-2.5 క్రోర్స్ అయిపోద్ది, నా ఈఎంఐ క్లియర్ అయిపోద్ది అని మీకు నమ్మకం ఏర్పడితే డెఫినెట్లీ జరిగి తీరుద్ది. ఇది డెఫినెట్లీ అంటే పక్క, ఎందుకంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు జనరేషన్ టుగెదర్ మన ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ మారిపోతూ ఉంటాయి, లైఫ్ హ్యాబిట్స్ మారిపోతూ ఉంటాయి, స్పెండింగ్ హ్యాబిట్స్ మారిపోతూ ఉంటాయి, అలాగే ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి మనం ఆ ప్రకారంగా. నెక్స్ట్ అంతా కూడా మార్కెట్ డైనమిక్స్, జీడిపి గ్రోత్ రేట్, ఎకానమీ ఇవే రిలేటెడ్ ఉంటాయి అంతా కూడా. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ జమానా అయిపోయింది. సో ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం అంతా 12% చొప్పున చెప్తున్నా మీకు నేను, ఆ 12% చొప్పున వస్తే కూడా మీ ఈఎంఐ కట్టడానికి సరిపడే డబ్బులు ఉంటాయి, మీ కార్పస్ పెరుగుద్ది. కనుక మీ ఫ్రెండ్కి నిజంగా మీరు ఇది కనుక ఇంప్లిమెంట్ చేయించగలిగితే తనకు మీరు ఇచ్చే అతిపెద్ద బహుమానం అది. లిటరల్లీ మిమ్మల్ని దేవుళ్లాగా చూస్తాడు. ఎందుకంటే అనమాట, ఇప్పుడు నేను ఏదైతే లోధా అపార్ట్మెంట్ చెప్పానో వాళ్ళు జైన్స్ అనమాట, వాళ్ళని కాల్ చేస్తే దే లిటరల్లీ ట్రీట్ మీ లైక్ మోర్ దెన్ గాడ్. ఎందుకంటే ఈరోజు వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియో మినిమం 1.5-1.6 క్రోర్ ఉంది, ఏది ఆఫ్టర్ 6-7 ఇయర్స్. ఇక్కడ నుంచి కాంపౌండింగ్ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ. ఓకే, అయితే వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలకు కావాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులు ఇవన్నీ వాళ్ళ దగ్గర ముందే ఉన్నాయి, ప్లస్ ఆల్రెడీ ఎస్ఐపి కూడా చేయగలుగుతున్నారు వాళ్ళు, ఎందుకంటే ఈఎంఐ పడడం లేదుగా. సో అలా చేస్తూ చేస్తూ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇంకొక 10 ఇయర్స్ రిటైర్ అయిపోతారు, అప్పటికి లోన్ క్లియర్ అయింది. ఇప్పుడున్న 1.6 క్రోర్ అప్పుడు హీన పక్షంలో ఒక 3 క్రోర్స్ అయినా కూడా ఆ 3 క్రోర్స్ నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకు మంత్లీ ఈఎంఐ లాగా తీసుకోవచ్చు, ఎస్డబ్ల్యూ లాగా తీసుకోవచ్చు, వాళ్ళు చేసే ఎస్ఐపి వాళ్ళ పిల్లలకు పనిచేస్తుంది. అంటే ఒక సరి అయిన ప్లాన్ వాళ్ళ యొక్క లైఫ్కి మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అటు రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోయింది, ఈఎంఐ కూడా పే చేయగలుగుతున్నారు, ప్లస్ ఉన్న డబ్బుల్లోంచి కొంచెం ఎస్ఐపి చేసి పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్ కూడా చేయగలుగుతున్నారు. ఇలా కాకుండా ఇప్పుడు మీ ఫ్రెండ్ కనుక 50 లక్షలు మొత్తం కట్టేసిన, వీళ్ళు ఒక 1 క్రోర్ మొత్తం కట్టేసిన, ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి, మళ్ళీ డబ్బులు జమ చేయగలుగుతారా? అసలు 1 కోటి రూపాయలు మనం మళ్ళీ జమ చేయగలమా? చేతిలో ఉన్న క్యాష్ రిజర్వ్ అంతా ఖాళీ అయిపోతుంది, వేరే అవసరాలకు ఇంకా డబ్బు ఉండదు. మీ ఫ్రెండ్ 50 లక్షలు మళ్ళీ జమ చేయగలుగుతాడా? జీవితాంతం చేసినా కష్టమైపోతుంది. అందుకే క్యాష్ ఇస్ కింగ్ అన్నా నేను. ఆ కింగ్ లాంటి క్యాష్ని మన అకౌంట్లో ఉంచుకుంటే హ్యాపీగా నిద్రపోవచ్చు, ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఏ పని చేసినా హ్యాపీ నిద్రపోగలగాలి. నిద్రపోవాలంటే ఏంటి, ఆర్థిక సమస్యలు ఉండకూడదు, ఆర్థిక భద్రత ఉండాలి. ఆర్థిక భద్రత కోసం, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడం కోసం మీ దగ్గర క్యాష్ పుష్కలంగా ఉంటే హ్యాపీగా మీరు ప్రపంచాన్ని జయించిన తానంగా నిద్రపోవచ్చు. సో దానికోసం ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, అయితే ఇక్కడ ఒక లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను, ఈ మొత్తం పథకంలో క్రక్స్ ఏంటంటే సరి అయిన మ్యూచువల్ ఫండ్లో పెట్టడం. ఆ సరి అయిన మ్యూచువల్ ఫండ్ పెట్టకపోతే, ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు వాళ్ళ వైఫ్ కనుక చెప్తే వైఫ్ ఒప్పుకోదు అని, ఎప్పుడు జరుగుద్ది? తను కనుక గ్రీడ్ తోటి ఓన్లీ స్మాల్ క్యాప్లో పెట్టుకుంటేనో, లేకపోతే ఎవరో చెప్పారని ఏదో ఫండ్లో పెట్టుకుంటే డెఫినెట్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రాపర్ అసెట్ అలోకేషన్ తోటి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటూ ప్రాపర్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్ జరుగుద్ది. నేను చేశాను ఆల్రెడీ, ఒక ప్రాపర్ అడ్వైజర్ కంపల్సరీగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక పథకం తెలుసుకోవడమే కాదు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మనకు
గూగుల్లో సమాచారం దొరుకుద్ది. ఆ సమాచారాన్ని మనం అడ్వైజ్ అనుకోవద్దు. ఆ సమాచారాన్ని తీసుకొని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు మీ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పినట్టుగా ఆ ఆర్థిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, క్యాష్ ఇన్ కింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడ మిస్టేక్ చేసినా సరే, నేను ఈ ఫలానా ఫండ్లు తప్పు చేశానని చేస్తే డెఫినెట్లీ భూమరంగం అయిపోతుంది అది. సో మీ ఫ్రెండ్ గట్టిగా చెప్పండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇంతకు మించిన మంచి పథకమే లేదు. ఓకే, బట్ వెరీ గుడ్ క్వశ్చన్స్ వచ్చారు, థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ సజెషన్స్ అంతా కూడా ఈ వీడియో రెడీ అయినాక మా ఫ్రెండ్కి తప్పకుండా ఈ వీడియో లింక్ షేర్ చేస్తాను, ఈ వీడియోని కంప్లీట్గా వినమంటాను. సో దాని తర్వాత అతని ఆలోచన ఏంటనేది తను ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. ఎస్ అండి, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.